हाय फ्रेंड्स वेलकम टू माय चैनल आंध्र प्रदेश राष्ट्र व्याप्तंगा निन्नटि रोजु जरिगिन कैबिनेट मीटिंग अयिते जरिगिंदि। ఈ కేబినెట్ మీటింగ్ లో పళ్ళు పథకాల గురించి చర్చించడం జరిగింది। ఈ రోజు నుంచి అమలయ్యేటువంటి పథకాల గురించి అయితే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం। ఇక రైతులకు సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి మిగిలినటువంటి మరి కొన్ని పథకాల గురించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో చర్చించడం అయితే జరిగిందండి। ఇక ముఖ్యంగా ఆయన సూపర్ 6 పథకాలలో ప్రకటించినటువంటి ఆమెలకు అయితే అమలు చేయబోతున్నారు। ఇక రైతులకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇంకా మిగిలినటువంటి పథకాల గురించి కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియోలోకి వెళ్ళి క్లియర్ గా క్లారిటీగా తెలుసుకుందాం। ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వొచ్చు। అలాగే మీ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్। దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది। అలాగే చిన్న వీడియో ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్। చాలా కష్టపడి చేస్తున్నాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్ గా ఉంది, కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం। ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో పలు పథకాల గురించి అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగి ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్లో చర్చించడం। ఇక ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఏదైతే సూపర్ 6 పథకాలను ఇచ్చారో ఈ సూపర్ 6 పథకాలపైన కొన్ని పథకాలపైన అయితే చర్చ। ఇక ఈ నేపథ్యంలో మనకు రైతులకు సంబంధించి రైతన్నలకు ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏదైతే ఉందో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ద్వారా 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అయితే ఇచ్చారు। ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ సంబంధించి నిన్నటి రోజు ఏమైనా చర్చించారా లేదా అనే వివరాలు చూద్దాం। ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొన్ని పథకాల గురించి అయితే నిన్న కేబినెట్ మీటింగ్లో చర్చించారు, కానీ మనకు ఎన్నికల మేనిఫెస్టో ఈ రోజు నుంచి కూడా మనకు అమలయ్యేటువంటి ముఖ్యమైన పథకం అది కూడా మహిళలకు బాగా ఉపయోగపడే పథకం। మనకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు ప్రతి మహిళకు కూడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని అయితే హామీ ఇచ్చారు। ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మీరు ఈ రోజు నుంచి గ్యాస్ అనేది బుక్ చేసుకుంటే మీకు దీపావళి కానుకగా ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ అనేది పంపిణీ చేస్తారు। ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకం గురించి అయితే సుదీర్ఘంగా చర్చించడం జరిగింది। ఇక ఒక్కొక్క మహిళకి కూడా మనకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ల ద్వారా 2,250 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే జమ చేస్తుంది। ఇక ఈ డబ్బులు అయితే మీకు నేరుగా మీకు అకౌంట్లోకి జమ చేయడం అయితే జరుగుతుంది। ఇక 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున మనకు సంవత్సరానికి 3 సిలిండర్లు పంపిణీ చేస్తారు। 3 సిలిండర్లలో ఒకే ఇవ్వడానికి కుదరదు, మనకు 3 సిలిండర్లు 4 నెలలకు ఒకసారి 3 సిలిండర్లు పంపిణీ అయితే చేస్తారు। ఇది ఇక దీనికి సంబంధించి మీరు ముందుగా డబ్బులు పెట్టి గ్యాస్ సిలిండర్లు అయితే తీసుకోవాలి, 870 పెట్టి మీరు గ్యాస్ సిలిండర్లు తీసుకుంటే 25 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఫోన్ మనకు 850 రూపాయలు నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి ప్రభుత్వం అయితే జమ చేస్తుందండి। కాబట్టి మీరు ఆల్రెడీ సబ్సిడీ డబ్బులు మీ అకౌంట్లో పడుతుంటే మీకు ఈ డబ్బులు అకౌంట్లో వస్తాయి। ఒక్కసారి మీకు సబ్సిడీ డబ్బులు పడుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి, ఒకవేళ పడకుంటే మీకు గ్యాస్ ఆఫీస్కు వెళ్ళి మీ ఈకేవైస్ కంప్లీట్ చేసుకోండి, ఒకవేళ పడకపోతే మీ గ్యాస్ ఆఫీస్కు వెళ్ళి ఈకేవైస్ కంప్లీట్ చేసుకుంటే మీకు గ్యాస్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అయితే మీ అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుందండి। ఇక మొట్టమొదటిగా ఈ రోజు నుంచి అమలయ్యేటువంటి పథకాల్లో ఏదైతే మొదటిగా ఉంది ఈ పథకం ద్వారా మహిళలందరికీ కూడా
సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా ఒక మహిళకి కూడా 2250 రూపాయలు వేస్తామని ప్రభుత్వం పైన 2650 కోట్లు రూపాయలు భారం అయితే పడుతున్నాయి. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటివన్నీ కూడా ప్రకటించారు. కాబట్టి మొదటిగా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో చర్చించే అంశాల పరంగా చూసుకుంటే ఈరోజు ఈ యొక్క పథకం అనేది అమలవుతుంది. ఇక దీపావళి కానుకగా మీకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఎంతో ఎదురు చూస్తున్నటువంటి అతి ముఖ్యమైన పథకం అన్నదాత సుఖీభవ. ఇక ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇక ఇప్పుడు ఈ డబ్బులు వచ్చే అవకాశం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్నటి రోజున జరిగినటువంటి కేబినెట్ మీటింగుల్లో కూడా ఈ యొక్క అమృత సుఖీభవ పథకానికి అయితే మనకు స్పందించలేదు. ఈ యొక్క పథకానికి స్పందించి ఏదైతే సమాచారం ఇస్తారు అనుకున్నారు కానీ మనకు చర్చించనే లేదు. మనకు సమాచారం అయితే ఉంది, ఇక ఈ పథకానికి ఇప్పట్లో అమలు చేసే అవకాశం లేనట్లయితే ఉంది. ఇక వచ్చే ఏడాది నుంచి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులను అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు హోప్స్ అయితే పెట్టుకోకండి. ఇక వచ్చే ఏడాది నుంచి అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక నిన్నటి రోజున జరిగిన కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రకటన ఉంటుందనుకున్నా కానీ మనకు ఎక్కడా కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటన చేయలేదు. కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఇప్పట్లో డబ్బులు జమ చేసే అవకాశం లేదన్నమాట. ఇక పిఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. రైతులందరూ కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి నిధులను అయితే తీసుకోండి. 18వ విడత 2000 రూపాయలు పడుతూ ఉన్నాయి. ఇక 17వ విడత వాడితే అయితే ఆల్రెడీ పడ్డాయి. ఇప్పుడు 18వ విడత డబ్బులు తాజాగా పడుతున్నాయి. ఇంకా ఈ డబ్బులు అయితే తీసుకోండి. ఈ పథకం గురించి అయితే ఎటువంటి చర్చ జరగలేదండి. మహిళలకు అయితే ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ప్రారంభిస్తున్నారు. అలాగే చెత్త పన్నుకు రద్దు చేయడానికి కేబినెట్ ఆమోదం అయితే తెలిపిందండి. ఇలా కొన్ని పథకాల గురించి అయితే మనకు ఉచిత ఇసుక విధానాన్ని కూడా తీసుకొచ్చారు. ఉచితంగా ట్రాక్టర్ ద్వారా కూడా మీరు ఇసుకను తీసుకోవచ్చు అని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగింది. ఎక్కడైనా మా అక్రమ వసూలకు పాల్పడితే వాళ్ళపై చర్యలు తీసుకుంటామని కూడా మన సీఎం గారు అయితే స్పష్టం చేశారండి. కాబట్టి ఈ విషయాలపైన చర్చించడం అయితే జరిగింది. ఏపీ కేబినెట్లో ప్రస్తుతానికైతే ఎటువంటి అప్డేట్స్ లేవు. ఇక ఈ దీపావళి కనుక మహిళలకు అయితే ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రారంభిస్తున్నారు. కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయం గమనించి ప్రస్తుతానికి ఉచిత గ్యాస్ అయితే తీసుకోండి. ఈ సంవత్సరానికి సంబంధించి ఒక సిలిండర్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కేబినెట్లో చర్చించి ఆదేశాలు ఇవి అన్నమాట. ఈ విధంగా ఏపీలో ఉన్నటువంటి కేబినెట్ మీటింగ్లో చర్చించిన అటువంటి అంశాలను గురించి సంబంధించినటువంటి తాజా సమాచారం. మీకు ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.